హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్థిక ప్రణాళికలో పెట్టుబడులు అనేవి కేవలం రాబడికే కాకుండా అత్యవసర సమయాల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా కూడా ఆదుకుంటుంటాయి ఇలాంటి సందర్భాల్లో మనం ఆ పెట్టుబడులను నిలిపివేయడమో లేదా వెనక్కి తీసుకోవడమో జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో మనకు చిన్న చిన్న మొత్తాల్లో డబ్బు అవసరమైన అంతకంటే ఎక్కువ విలువ గల పెట్టుబడులను నిలిపివేయడం మంచిదేనా ఇలాంటి సందర్భాల్లో ఈ పెట్టుబడులను పూచీకత్తుగా చూపించి రుణాలను తీసుకొని తర్వాత చెల్లించవచ్చు అన్ని పెట్టుబడుల్లోనూ హామీగా చూపెట్టి రుణాలను పొందలేకపోయినా కొన్ని రకాల పెట్టుబడులను పూచీకత్తుగా చూపించి రుణాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం నెంబర్ వన్ ఆస్తులపై రుణాలు తీసుకోవడం ఇక పూచీకత్తు రుణాల్లో ముఖ్యమైనది ఆస్తులను తనఖా పెట్టి రుణాలు తీసుకోవచ్చు నివాస వాణిజ్య ఆస్తులపై చట్టబద్ధంగా హక్కుగల వ్యక్తులకే బ్యాంకులు రుణాలు ఇస్తాయి ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను పూచిగత్తుగా చూపించి విద్య గృహ కొనుగోలు అలాగే బిజినెస్ అవసరాలకు రుణాలు పొందవచ్చు ఈ తరహా రుణాలలో వడ్డీ రేట్లు తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ రుణం తీసుకొని సకాలంలో చెల్లించని పక్షంలో రుణం ఇచ్చిన బ్యాంకు తనఖా పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే చెల్లించాల్సిన రుణం కంటే ఆస్తి విలువ ఎక్కువ ఉన్న సందర్భాల్లో రుణగ్రహీతకు చట్టపరంగా రక్షణ అయితే లభిస్తూ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మీ ఆర్థిక సలహాదారును లేదా లాయర్ను సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవడం చాలా మంచిది ఇకపోతే రెండవ పాయింట్ నాన్ టర్మ్ జీవిత బీమా పాలసీలు రుణాలపై హామీగా చూపించే అన్ని రకాల జీవిత బీమా పాలసీలు పనికిరావు ఉదాహరణకు చెప్పాలంటే యూనిట్ లింక్డ్ ఇన్షూరెన్స్ పాలసీలు టర్మ్ పాలసీలు ఈ రుణాలకు పనికిరావు ఎండోన్మెంట్ మనీ బ్యాంక్ లాంటి సాంప్రదాయ బీమా పథకాల ద్వారా రుణాలు పొందవచ్చు రుణం తీసుకునే ముందు ఏ తరహా జీవిత బీమా పాలసీలకు అర్హత ఉందో చూసుకోవడం చాలా మంచిది అందుకు నిపుణుల సలహాలు తీసుకోవడం కూడా ఎంతో ఉత్తమం అలాగే మీ పాలసీపై ఉన్న హామీ మొత్తం పది లక్షలు అయినంత మాత్రాన మీకు పది లక్షల రుణం లభించదు పాలసీ సరెండర్ విలువ ఆధారంగా రుణ మొత్తం మంజూరు చేస్తారు మీరు స్వచ్ఛందంగా పాలసీని సరెండర్ చేసినప్పుడు ఆ పాలసీకి ఉన్న విలువను సరెండర్ విలువ అని అంటారు చాలా సందర్భాల్లో సరెండర్ విలువలో ఎనభై నుంచి తొంభై శాతం వరకు రుణాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక రెండో పాలసీ సో ఇక తర్వాత మూడో పాయింట్ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను పూచికత్తుగా చూపించి రుణాలు పొందవచ్చు సాంప్రదాయ రుణాలతో పోలిస్తే ఈ తరహా రుణాలలో వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి ఫిక్స్డ్ డిపాజిట్లను తనఖా పెట్టి తీసుకునే వ్యక్తిగత రుణాలు ఒక్క రోజుల్లోనే మంజూరు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళను కూడా పూచికత్తుగా పెట్టి రుణాలు అయితే తీసుకోవచ్చు తీసుకోండి ఇక ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ప్రభుత్వ బాండ్లు పెట్టుబడుల పోర్టుఫోలియోలో బాండ్లు డిపాజిట్లు ఈక్విటీ షేర్లు మ్యూచువల్ ఫండ్లు వంటివి ఉంటే అత్యవసర సమయాల్లో రుణం తీసుకునేందుకు వీటిని హామీగా పెట్టవచ్చు ప్రభుత్వ బాండ్లలో నాబార్డు సార్వభౌమ పసిడి పథకాలు వంటి వాటిని రుణం తీసుకునేందుకు పూచికత్తుగా చూపించవచ్చు అయితే ఈ తరహా పెట్టుబడులలో ప్రభుత్వ విశ్వాసం భద్రత ఉన్నప్పటికీ ఇతర పథకాలతో పోలిస్తే వీటికి నగదు లభ్యత చాలా తక్కువ అని చెప్పుకోవాలి ఇక ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ జాతీయ పొదుపు పత్రాలు జాతీయ పొదుపు పత్రాల ద్వారా వ్యక్తులు రుణాలు పొందవచ్చు మిగిలిన సాంప్రదాయ వ్యక్తిగత రుణాలతో పోలిస్తే వీటి పూచీకత్తుగా ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు చాలా తక్కువగానే ఉంటాయి ఈ నిబంధనలు ఒక్కో బ్యాంకుల్లో ఒక్కో రకంగా ఉంటాయి మొత్తం సర్టిఫికేట్ విలువలో ఎనభై ఐదు నుంచి తొంభై శాతం వరకు రుణం అనేది లభిస్తూ ఉంటుంది మూడేళ్ల కాల వ్యవధి గల సర్టిఫికేట్లపై ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందవచ్చు చూసారు కదండి పూచికత్తు ఏ ఏ బాండ్లకి వేటిని పూచికత్తుగా చూపించి మనకు అత్యవసర పరిస్థితుల్లో మనం డబ్బులు తీసుకోవచ్చు బ్యాంకుల నుంచి అనేవి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పను అనుకుంటున్నా సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ